హలో అండి, ఇప్పుడే మెంటల్ మెదడు సినిమా చూశాను అండ్ ఐ లవ్ డెట్. సో మా వాసు శ్రీ విష్ణు హెడ్ ఫ్యాబులస్ జాబ్. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంగేజింగ్ ఫిల్మ్స్ అంటాను దట్ ఐవ్ సీన్ రీసెంట్ టైమ్స్. అండ్ వెరీ సింపుల్ బట్ ఎక్స్ట్రీమ్లీ ఎంగేజింగ్ అండ్ ఐ లవ్ ద వే డైరెక్టర్ ట్రీటెడ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఎస్పెషలీ. అంటే డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అని అండ్ ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ లవ్ ఇట్. అండ్ నాకు తెలిసి ఓవర్సీస్ లేదు కుమ్మస్తుంది అండ్ అందరూ తప్పకుండా చూడాలి. ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ it's like reading a book, you're just watching the characters and all that, and extremely engaging. I hope. Congrats to Raj Kandukuri garu. Ilanti beautiful movies chodadam chala rare ga jarugutundi. Mana pelli chupulu aa chusinappudu anukunnam chala different ga undi, evaru evaru teesaru ni malli picture Vishnu Niveda vallu entha baa act chesaru ante real ga ఎక్స్ప్రెషన్స్ ఎంత ప్లెజెంట్గా. ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ డైరెక్టర్ గారికి అయితే నేను నిజంగా అభినందిస్తున్నాను. ఇప్పటికే చాలా అవార్డ్స్ రాజ్ కందుకూరి గారికి వచ్చినాయి. సో ఫర్దర్గా ఈ పిక్చర్కి కూడా చాలా అవార్డ్స్ రావాలని వన్స్ అగైన్ అందరికీ ఈ పిక్చర్ టీం మొత్తం నా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మెంటల్ మదిలో చాలా కాలం తర్వాత ఒక చక్కటి తెలుగు సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మేకింగ్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఆర్టిస్ట్ల యాక్టింగ్లో కానీ అంటే మన ఇంట్లో కూర్చుని మనకి చుట్టూ జరుగుతున్నవి చూస్తున్నట్టుగా అనిపించింది. ఐ థింక్ మోర్ సచ్ ఫిల్మ్స్ షుడ్ కమ్ స్పెషలీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు, హు గివ్స్ కొత్త వాళ్ళకి ఎప్పుడూ ఆయన అవకాశం ఇచ్చి చేసే పద్ధతిలో రెండో ప్రొడక్షన్ అనుకుంటా ప్రాబబ్లీ. వివేక్ ఆత్రేయ హ్యాండ్లింగ్ కానివ్వండి, దెన్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్, స్పెషలీ డైలాగ్స్, ఒక్క మాటలో ఏం చెప్పలేము. అది చూసి తీరాలి, తెలుగు వాళ్ళందరూ చూసి తీరాల్సిన మూవీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మళ్ళీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలామంది యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ పెట్టుకొని ఇంకొక యాంగిల్లో సినిమా తీశారు. పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి చూపులు చూడండి, రియల్లీ వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరీ నైస్ కాన్సెప్ట్. నాకు యాజ్ అ రైటర్ చాలా